తిరుపతి జిల్లా కోటమండలంలో జగనన్నయ్య మా భవిష్యత్తు కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు విస్తృతంగా చేపడుతున్నారు. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నలపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి సూచనల మేరకు సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, మాజీ ఎంపీటీసీ తిరుమలశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో కోటలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో జగనన్నయ్య మా భవిష్యత్ కార్యక్రమాన్ని స్థానిక యువకులతో కలిసి నిర్వహించారు. అలాగే గూడలి పంచాయతీలో జేసీఎస్ కోటా మండల కన్వీనర్ కోటా బిట్ 3 ఎంపీటీసీ సభ్యులు షేక్ మొబీన్ బాషా పల్మల్లు శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో చేపట్టిన పథకాలకు వ్యత్యాసాల గురించి వివరించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలలో దాదాపు పూర్తిస్థాయిలో అమలు చేసి ప్రతి కుటుంబానికి మేలు జరిగి ఉంటే వైసీపీ ప్రభుత్వాన్ని మరొకసారి ఆశీర్వదించాలని కోరారు. అనంతరం వారి అనుమతితో వారి నివాసాల్లో మా నమ్మకం నివేదికం స్టిక్కర్లు అందించి వారి చేత 8296082960 నెంబర్కు మిస్డ్ కాల్ చేయించారు. చేయూత వంటి అనేక పథకాల డబ్బును నేరుగా మీ అకౌంట్లలోకి వేయడం లేదా వాలంటరీ వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా? నేను మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా? థ్యాంక్ యూ నాన్న. జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతిస్తారా? మా తొందరలోనే ఇంకో టోల్ ఫ్రీ నెంబర్ కూడా వస్తుంది, అప్పుడు మన సమస్యలు ఏమున్నా డైరెక్ట్ జగనన్నకి చెప్పొచ్చు. అంటే జగనన్న పరిపాలనలో మీకు మీ కుటుంబానికి మంచి జరిగిందా? మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలనలో ఎక్కువ మంచి జరిగిందా? గత ప్రభుత్వంలో కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పింఛను, అమ్మ ఒడి, ఆసరా, చేయూత వంటి అనేక పథకాల డబ్బును నేరుగా మీ అకౌంట్లోకి వేయటం లేదా వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా? నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా? జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతిస్తారా? జై జగన్. జై జగన్. జై జై జగన్. జై జగన్. సంవత్సరాలుగా